సుజాత. మేము కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి వచ్చాము. మా భర్తకి మాకు ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల గురుజీని వచ్చి కలిశాము. ఆయన చెప్పిన సూచనలన్నీ పాటించినాము. అవన్నీ మా ఆయన డైలీ చేస్తున్నాడు. మాకు చాలా బాగుంది. అందుకని మళ్ళీ వచ్చి స్వామి కలవడానికి వచ్చినాము. నేను చాలా కష్టాల్లో ఉండి బాధల్లో ఉండి యూట్యూబ్ ద్వారా గురుగారిని కలవడానికి వచ్చానండి. నేను కలిసిన తర్వాత నాకు అంత మంచి జరిగింది. నా బాధలు చాలా బాధలు అండి. నేను షోరూమ్ పెద్ద షోరూమ్ కాలిపోయి చాలా నష్టాల్లో ఉన్నాను. ఇప్పుడు ఆత్రేయంగా కొంచెం పర్వాలేదండి, నాకు బాగానే ఉంది. గురుగారు చెప్పిన ప్రోగ్రామ్స్ అన్ని, గురుగారు చెప్పినవన్నీ కూడా పూజలన్నీ కూడా నేను చేశాను. ఏదో దేనికి కూడా కొంచెం ఇబ్బంది లేకుండా ఉంది. ఇప్పుడు మార్పు వచ్చింది నాకు. గురుగారి దగ్గరకు వచ్చిన తర్వాత నాకు అన్ని మంచిగా జరిగాయండి. శివాయ శ్రీమాత్రే నమః. బీరువా కింద ఇది గనక పెట్టినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంటే కొలువై ఉంటుంది. ఏమిటి అని అనుకుంటున్నారా? వాస్తవానికి మనం బీరువాని నైరుతిమూల పెడుతూ ఉంటాం. మనం కష్టపడి సంపాదించిన డబ్బుని తీసుకువెళ్ళి బీరువాలో పెట్టి దాచుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే అటువంటి బీరువా కింద మనకి ఎటువంటి చెత్త చెదారం బోజు ఇలాంటివి లేకుండా ఎప్పుడూ కూడా దాన్ని శుభ్రంగా ఉంచుకోవాలనే విషయం అందరికీ తెలుసు. కానీ ప్రతిరోజు అది మనం ఆచరణలో ఉంచాం. కానీ వాస్తవానికి లక్ష్మీదేవిని అక్కడ పెడుతూ ఆ చుట్టూ కూడా ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పుడైతే మీకు బూజులు పెట్టి కానీ చెత్తా చెదరములు కానీ అక్కడ కనుక చేరితే నెగిటివ్ ఎనర్జీ చేరి మనకి అక్కర్లేని వృధా ఖర్చులు ఎక్కువ అవుతాయి. కాబట్టి ముఖ్యంగా మనకి బీరువా కింద ఎటువంటి చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలి. చాలామంది బీరువాకి అయస్కాంతంతో ఉన్న దేవుడు బొమ్మలను అంటిస్తూ ఉంటారు. అలా అయస్కాంతంతో చేరిన దేవుడు బొమ్మల్ని బీరువాకి అంటించకూడదు. మనిషికి ఇంధనం లాంటిది ధనము కాబట్టి ఆ ధనాన్ని పెట్టే ప్లేస్ చాలా పరమ పవిత్రంగా ఉండాలి. అలా ఉండేటట్టుగా చూసుకోవాలి. అలాగే బీరువా పైన కానీ బీరువా చుట్టుపక్కల కానీ మన ఇంట్లో స్టోర్ రూమ్లో పెట్టవలసిన వస్తువులు కనపడకుండా ఉంటాయని చెప్పి ఆ కబోర్డులో పక్కలంపడ పెట్టడం, బీరువా కింద పెట్టడం, బీరువా పైన పెట్టడం ఎవరైనా చేసి ఉంటే వెంటనే తీసివేయండి. అలాగే డబ్బులు పెట్టుకుని ఒక దాంట్లో ఒక ప్లేస్ కూడా చాలా పవిత్రంగా ఉండేటట్లుగా పెట్టండి. ఆ ప్లేస్లో ఇంకేమీ పెట్టవద్దు. అలాగే బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ధనం మాత్రమే ఆ ప్లేస్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. అలాగే బీరువా కింద మాత్రం మీరు చక్కగా కుబేర ముగ్గు వేసుకుని బీరువా కింద నాలుగు పక్కల బీపిండితో కానీ లేదు అంటే చాక్ పీస్తో కానీ నావుగడ్డతో కానీ స్వస్తిక్ సింబల్స్ వేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే బీరువాకి రెండు డోర్లకి కూడా ఒక పక్క ఓం, ఒక పక్క స్వస్తిక్ కానీ లేక రెండు పక్కల స్వస్తిక్ సింబల్స్ కానీ మీరు గంధ సింధూరంతో వేసుకునే ప్రయత్నం చేయండి. ఈ చిన్న పని కనుక మీరు చేశారు అంటే లక్ష్మీదేవి మన ఇంటే కొలువై ఉంటుంది. ఎందుకనంటే తెలియకుండానే బీరువా దగ్గరికి నెగిటివ్ ఫోర్స్ చేరుతుంది. ఎలా చేరుతుంది? లక్ష్మీదేవి అనేక మంది చేతులు మారి మారి మన చేతిలోకి వస్తూ ఉంటుంది కదా. అలా వచ్చేటప్పుడు ఎవరి చేతుల్లో నుంచి మారి వచ్చినప్పుడు ఎక్కడో నెగిటివ్ ఫోర్సు మనకు తెలియకుండా వస్తుంది. అలా వచ్చినప్పుడు మీరు బీరువా కింద ఎప్పుడైతే ఇలా కుబేర ముగ్గు స్వస్తికులు పెట్టారో అలాగే ఒక గాజు బౌల్లో పటికను తీసుకుని దాంట్లో పటిక పెట్టి బీరువా కింద పెట్టండి. అలాగే గల్లుపు చిన్న బౌల్లో కూడా తీసుకుని ఆ గల్లుపు కూడా పెట్టండి. ఇలా పెట్టినట్లయితే మనకి వృధా ఖర్చులు కాకుండా మనం కష్టపడి సంపాదించిన డబ్బులు మనం ఏ కార్యానికైతే వినియోగించాలనుకుంటున్నామో ఆ కార్యానికి ఉపయోగపడతాయి. తెలియకుండా అకాలంగా మనకు కొన్ని కొన్నిసార్లు ఖర్చులు వచ్చి పడుతూ ఉంటాయి. అలాంటివన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. లక్ష్మీదేవి మన వెంటే మన ఇంటే ఉండి తీరుతుంది. కాబట్టి చిన్న క్రియ ఆచరించండి, మంచి ఫలితాలు అందరూ కూడా పొంది తీరుతారు. ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది దీంట్లో నేను చెప్పింది. మీరందరూ కూడా ఒక్కసారి మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా జేకేఆర్ జేఎంటీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ